ప్రజెంట్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉండే హీరోయిన్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు సమంత నిజానికి ఒకప్పుడు సమంత ఇంత యాక్టివ్గా లేదు మరి ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుంటున్నప్పుడీ నుండే తను ఇంత యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటూ ఆసక్తికర అప్డేట్స్ ఇస్తుంది ఇక తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆమె పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షంగా తన మాజీ ముగుడికి కౌంటర్లా అనిపిస్తున్నాయి అంటున్నారు ఆ పోస్ట్ చూసేవాళ్ళు ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా తన కెరీర్ని ప్లాన్ చేసుకున్న సమంత చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి ఓ హాలీవుడ్ మూవీ కూడా సైన్ చేసి తన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది తెలుగులోనూ బడా హీరోల సరసన నటించేందుకు పచ్చ జెండా ఊపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కొరటాల డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన త్రివిక్రమ్ డైరెక్టర్లో మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించడానికి సైన్ చేసినట్లు మీడియాలో వార్తలు తెగాల్చల్ చేస్తున్నాయి ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ ట్యాప్ ట్రేడింగ్లో ఉంటుంది రీసెంట్గా శామ్ ఒక ఇంట్రెస్టింగ్ వార్తపై స్పందించింది ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు అంటే చాలానే ఉన్నాయి కానీ రెండు వేలు ప్రారంభంలో బ్లాక్బెర్రీ ఫోన్స్ మాత్రమే హైలైట్గా ఉండేవి అవి కూడా ఎక్కువ డబ్బు ఉన్నవారే వాడతారు అనే పేరుంది ఆ ఫోన్లకి ఉండే క్రేజ్ వేరు అంటూ అప్పట్లో టాప్ సెలబ్రిటీలు ధనవంతులు బిజినెస్ మ్యాన్స్ మాత్రమే ఎక్కువగా బ్లాక్బెర్రీ ఫోన్స్ని వాడేవారు పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్ల కాలంలో బ్లాక్బెర్రీ ఆ స్పీడ్ తట్టుకోలేకపోయింది దింగి ఆ ఫోన్స్ క్రమంగా అంతరించిపోతూ నచ్చి వచ్చాయి ఇక రీసెంట్గా ఆ సంస్థ జనవరి నాలుగు నుంచి బ్లాక్బెర్రీ ఫోన్స్ సర్వీసులను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఇక ఇదే విషయమై సమంత పోస్ట్ చేస్తూ ఈ బ్లాక్బెర్రీ ఫోన్లకు చాలా బాధగా వేడుకోలు పలుకుతున్నా ఎందుకో తెలియదు నన్ను ఈ న్యూస్ తీవ్రంగా భావించింది అంటూ ఇన్స్టాలో పేర్కొంది